करोना वायरस व्याप्ति कारणंगा लॉकडाउन नेपथ्यंलో विविध वृत्तिदारులు तीव्र इब्बंदులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకునేందుకు తమ వంత సాయం అందిస్తున్నట్లు తూర్పు గోదావరి పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో సిఐ జయకుమార్ పర్యవేక్షణలో దాతల సహకారంతో బ్రాహ్మణ పౌరాహితుల కుటుంబాలకు నాయి బ్రాహ్మణ కుటుంబాలకు ఫోటోగ్రాఫర్లకు కిరాణా కూరగాయల కిట్స్ ను డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు చేతుల మీదుగా 100 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఎంతో మంది వృత్తిదారులు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దాతల సహకారంతో వృత్తిదారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్స్ కానీ నాయ బ్రాహ్మణులు అలాగే చేతి మిత్రులందరూ కూడా ఎవరు డైలీ వైజ్ ఇన్కమ్ వచ్చేవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మరి ఈ నెల రోజులుగా చాలామంది మనకు విషయం జరిగింది. వారికి కొంతమంది దాతల సహకారంతో మనం వాళ్ళకి గ్రాసరీస్ కానీ రైస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. ఇదివరకు పెద్దాపురం మన డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో అయితే మన శ్రీనివాస్ గారు ఈ ఇండస్ట్రియల్ మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, వారి దగ్గరికి నేను ఒక వారం రోజుల క్రితం వెళ్ళి మీరెవరు మమ్మల్ని అడగకుండానే మీరెవరు మమ్మల్ని అడగలేదు, మీరెవరు మా దగ్గర మమ్మల్ని సంప్రదించలా, కానీ కొంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి దృష్టికి తీసుకెళ్ళాం. మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఇమీడియట్గా వాళ్ళు చెప్తున్నారు. వాడు యాక్చువల్గా వాళ్ళు కూడా లాక్డౌన్లో అన్ని ఫ్యాక్టరీస్ అన్ని మూసేస్తున్నాయి, అయినా సరే మంచి హృదయంతో మా అడగానే స్పందించి వాళ్ళు కూడా ఒక టోటల్గా మీగా మీరు కానీ అలాగే వీళ్ళకి కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరికి కూడా దాదాపు 75 మెంబర్స్కి వెజిటేబుల్స్ అలాగే కాకినాడలో నిన్న ఈ గ్రాసరీస్ కొన్ని అనేది లేట్ అయితే నిర్ణయం అనేది ఇవన్నీ లాక్డౌన్ వల్ల కొన్ని కొన్ని దొరక్క మనకి నిన్న ఇవన్నీ చేయడం జరిగింది, అరేంజ్ చేయడం జరిగింది. అవన్నీ ఈరోజు ఇలా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది కూడా. మీ అందరు కూడా మరి రాబోయే రోజుల్లో మనకి ఈ కరోనా వైరస్ అంతా మనం ఫ్రీ అయిపోయి మనది యథావిధిగా జనజీవనం రావాలని కోరుకుందాం. ఇప్పుడు క్లోజ్ చేస్తుంది కదా మిగిలిన పాపం ఏ విధంగా వ్యవస్థలు కూడా లేవు పెద్దగా. అంటే నాకు నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి బ్రాహ్మణీస్లోనే చదువుకున్నాను, అయితే ఐడియా ఉంది నాకు. ఒకసారి మా సంతలో అన్నారు సార్ అంటే మా ఇన్స్పెక్టర్ గారు కార్యాచరణ చాలా బాగా తీసుకొచ్చారు. ఏంటంటే ఇది ఏదో దానమో లేకపోతే ఇదని కాదండి, ఏదంటే ఏదో ఒక అందుబాటులో లేని వస్తువు అందిద్దాం ఉద్దేశం. ఎందుకంటే అసలు లేట్ అయిందన్న తప్ప తాత్కాలిక పూర్తి అనుకోండి అంతే, అంతకంటే ఎవరికి ఇచ్చి పడటానికి లేదా ఏదో చేయడానికి కాదు. ఎందుకంటే ఈవెన్ అమెరికాలో కూడా ఎప్పుడు ఫుడ్ కోర్ట్ రాత్రి చూశారు, ఫుడ్ కోర్ట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దారులు తీసుకున్నాయట, దారులు చూపించాడు. సరే తాము ఏదో తెలియదే ఉంది, మనిషి సాటి మనిషిని సాయం అంతే అంతే సాయం మేడం. వేరే అన్నిగా భావించాలి భావించవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చినారు, అంటే ఇలాంటి అవకాశం వచ్చినందుకు మీరు దానికి స్పందించి ఇలాగే ఏర్పాటు చేసినందుకు చర్చ చేశారు.